నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వ్యాపారానికి జగన్ పెద్దపీట వేస్తున్నారు వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఎంఎల్సీ తోట త్రిమూర్తులు పర్యావరణాన్ని కాపాడుకుందాం ఆరోగ్యంగా ఉందాం బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరికి శ్రీనివాసరావు పిలుపు ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటా నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో హైదరాబాద్ వాసి యాళ్ళబండి మంగాదేవి बेसिक मेडिकल प्रोवाइडर्स वेलफेयर एसोसिएशन ऑफ आंध्रप्रदेश आध्र्यन प्रपंच पर्यावरण दिनोत्सव जरिगिंदी संदर्भंगा प्रधान कार्यदर्शी सिरीकि श्रीनिवासराव मात्लाडारु मानवता तप्पिदाल वलन चेट्लु नरकडं कोत्तवि नाटकुंडा पर्यावरण कालुष्यं पेरिगि कोत्त व्याधुल बारिन पडडं जरुगुतोंदन्नारु ई कार्यक्रमंलो राष्ट्र गौरव अध्यक्षुलु कर्रि तिरुपति गौरव सलहादारु आर् श्याम्कुमार गौरव सलहादारु आर् श्यामकुमार तूर्पु गोदावरी जिल्ला अध्यक्षुलु वैएसएन मूर्ति प्रधान कार्यदर्शी एस मुरलीधर कोषाधिकारी एम श्रीनिवास राजमहेंद्रवरम सिटी अध्यक्षुलु आर् श्याम चंद्र चिट्टीबाबू प्रधान कार्यदर्शी केवीवी सत्यनारायण कोषाधिकारी डीजी राजु के रणधीर हरिदासुलु हरिबाबू तो पाटु 70 मंदी पाल्गोन्नारु నాకు ఈరోజు ఒక మెసేజ్ పంపించారు ఇవాళ పర్యావరణ దినం నువ్వు ఎలా మీటింగ్ అవుతుంది కనుక ప్రత్యేకంగా ఈరోజు ఆ కార్యక్రమం కూడా దగ్గరుండి నిర్వహించమని చెప్పారు ఈరోజు మీ మీడియా ద్వారా ప్రత్యేకంగా మొత్తం ప్రజలందరికీ కూడా ఒకటే విన్నపం చేస్తున్నాం ఈరోజు పర్యావరణం దెబ్బతినడానికి మనం కారణం కనుక గ్లోబల్ వార్మింగ్ అని మీ అందరికీ తెలుసు దానివలన భవిష్యత్ తరాలకి మనం చాలా ఇబ్బందులు అయినటువంటి జబ్బులతోటి గురి కావాల్సి వస్తుంది మన తరం అలాగే జరిగిపోయింది భవిష్యత్ తరాలైనా సరే చక్కగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా టీవీలో మాధ్యమాల్లోనూ వచ్చినటువంటి న్యూస్లు చూసుకొని మనకి ఈ పర్యావరణానికి సంబంధించిన విషయాల్లో చక్కగా విని పాటించాలి ఉదాహరణకి మనం ఫ్రిడ్జ్లు అయ్యి తక్కువ వాడాలి అలాగే ప్లాస్టిక్ నెట్టి పరిస్థితుల్లో వాడకుండా ఈ రోజు నుంచే మనం ప్లాస్టిక్ నిరోధించుకుంటే చాలా మంచిదనే ఉద్దేశం అలాగే మనం ఫ్రిడ్జ్లు తక్కువ వాడండి సెల్ ఫోన్లు కూడా అత్యవసరం అయితేనే తప్ప ఎక్కువ వాడొద్దండి అలాగే రాత్రులు ప్రత్యేకంగా సెల్ ఫోన్లు ఎంత తక్కువ వాడితే అంత మంచిది మన నిపుణులు చెప్తున్నారు ఈరోజు హెచ్ఐవి కానీ రకరకాల కొత్త కొత్త వైరస్లన్నీ పుట్టడానికి పర్యావరణం సమతుల్యత దెబ్బతినడం వల్ల అని చెప్పి పర్యావరణం మన మానవ దెబ్బతినడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి మన దెబ్బతినడాన్ని మనం ఈ రోజు నుంచి మానుకుందామని చెప్పి ప్రత్యేకంగా ఈరోజు మీడియా ద్వారా పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా రోజుకి ఒక చెట్టు నాటడానికి ప్రయత్నం చేయండి అదే నినాదంతో ముందుకెళ్తున్నాం ప్లాస్టిక్ నోట్ ఆఫ్ చేద్దాం అతి భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధులు ఆక్సిజన్ లేమి అనేటువంటి ప్రాబ్లంతో మన అందరూ రకరకాల పిల్లల్లో కూడా కొత్త వ్యాధులతో పుడుతున్నారు అలాగే గతంలోకల్లా కాకుండా ఇప్పుడు ఈ సంతాన సాఫల్యత కూడా తగ్గిపోయింది ఇది కూడా పర్యావరణానికి సంబంధించిందే కనుక వాటికి సంబంధించి ఏ విషయాలైనా సరే మన దృష్టిలో పెట్టుకొని మన సైంటిస్టులు వాళ్ళు చెప్పిన ఇవన్నీ కూడా పాటిస్తూ పర్యావరణాన్ని ఇప్పుడు మన చేతుల్లో ఉంది కనుక కాపాడుకుందాం అని చెప్పి వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం వ్యాపారం దండగ కాదు పండుగ అనే విధంగా రైతులకు సీఎం జగన్మోహన్ రెడ్డి మేలు చేస్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు వైఎస్ఆర్ యంత్రసేవ పథకంలో భాగంగా మండపేట వైసీపీ కార్యాలయం వద్ద రాయితీపై యంత్ర పరికరాలను మండపేట పట్టణం మున్సిపల్ చైర్పర్సన్ నూకా దుర్గారాణి జెండా ఊపగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రైతులకు పంపిణీ చేశారు అనంతరం రైతులను ఉద్దేశించి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ మండపేట నియోజకవర్గంలో 13 ట్రాక్టర్లు 8 వరికోత యంత్రాలు 27 పవర్ టిల్లర్లు సబ్సిడీ ధరకు అందజేసినట్లుగా ఆయన తెలిపారు రైతులకు రాయితీ ఎరువులు విత్తనాలు ఆధునిక యంత్ర పరికరాలు సాగు సలహాలు భూసార పరీక్షలు వంటివి రైతులకు అందుబాటులోకి వచ్చే సదుద్దేశంతోనే గ్రామ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ తోట తెలిపారు అలాగే ఏ పంట కాలంలో నష్టం జరిగినా ఆ పంట కాలంలోనే నేరుగా రైతు ఖాతాలో నష్టపరిహారంను జమ చేస్తున్న ఘనత సీఎం జగన్కి దక్కుతుందని ఎమ్మెల్సీ తోట తెలిపారు ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం జడ్పీటీసీ సభ్యుడు అబ్బు సాగు
సాగు సలహా కమిటీ అధ్యక్షులు పుట్టా కృష్ణబాబు, వైసీపీ నాయకులు మేడిశెట్టి దుర్గారావు, మార్ని పోసబ్బు, మండపేట మున్సిపల్ చైర్పర్సన్ నూకా దుర్గారాణి, దూలం వెంకన్నబాబు రైతులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి రైతులకి వాహనాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, అంటే రైతాంగాన్ని అన్ని విధాలుగానే ఆదుకోవటం కోసం యాంత్రీకరణ ద్వారానే వ్యవసాయం లాభచాటుగా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుని గుంటూరులో ప్రారంభించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మెండపేట నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఇక్కడ కూడా మనం అందరం చేసుకున్నాం రైతుల సమక్షంలో. ఈరోజుని 13 ట్రాక్టర్లు, అదేవిధంగా 23 పవర్ టిల్లర్లు, 8 కోత మిషన్లు, 44 టోటల్గా వచ్చి 44, దీని ఖరీదు వచ్చి 4,63,15,676 రూపాయలు. అయితే దీంట్లో సబ్సిడీ వచ్చి 1,54,47,046 రూపాయలు. దీనికి ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో వచ్చిన 138 పవర్ టిల్లర్లు ఇటువంటి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా 100 కోట్ల రూపాయలు రైతులు అభివృద్ధి చెందడం కోసం, వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ఈరోజు ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా, అదేవిధంగా ఈ మెండపేట నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు, గత అనేక ప్రభుత్వాలు రైతు ప్రభుత్వాలు అని చెప్పుకునేటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ రైతులకి నిజమైనటువంటి సహకారం అందించినటువంటి ముఖ్యమంత్రి, వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో యాంత్రీకరణ ద్వారా రైతులను ఆదుకోవటం కోసం సబ్సిడీల రూపంలోనే కాకుండా మీరు వ్యవసాయానికి కావాలనేటువంటి రైతాంగానికి లోన్స్ విషయంలో కానీ, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి మెండపేట నియోజకవర్గ రైతాంగం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తాళ్లరేవు మండలం పరిధిలోని పి మల్లవరం శివారు రామ్జీనగర్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు హైదరాబాద్కు చెందిన యాళ్లబండి మంగాదేవి దుస్తుల పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ప్రమాద బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. కుటుంబాల పిల్లలకు విద్యా సామాగ్రి త్వరలో పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోండి, అది ఇప్పుడు ఇచ్చినట్టు పట్టుకోండి. మండలం భీమలవరం గ్రామానికి చెందిన రామ్జీనగర్లో సుమారు 6 హౌసెస్ అగ్నికి ఆహుతైనవి, చాలా విచారించదగ్గ విషయం. మాతోటి నిత్యం ఎప్పుడు కూడా మా వ్యవసాయ పనిలో కానీ ఇక్కడ ఎప్పుడు జీవనం సాగిస్తూ పేదవారు వీరందరూ కూడా, వీరు బతకడానికి కూడా ఏమీ లేదు, తినడానికి తిండి లేదు. అటువంటి వారు అగ్నికి ఆగుతాయి, వారి యొక్క ఇళ్లను మొత్తం కోల్పోవడం జరిగింది. వీరికి మన పాపగారు పెరువెల శ్రీనివాస గారు, చెల్లెలైన పాపగారు హైదరాబాద్ నుంచి ఇచ్చేసి దుప్పట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న పిల్లలకి చదువుకుని వస్తువులు ఏమైతే ఉన్నాయో వాళ్ళకు కూడా బట్టలు కూడా హైదరాబాద్ నుంచి పంపుతారు. చూద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఈ రామ్జీనగర్ రావడం జరిగింది.
7 రోజుల ఉత్కంఠకు తెరదించారు అధికారులు. ఏ క్షణాన ఏమవుతుందో, ఏ ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తుందో తెలియని పరిస్థితి నుండి బయటపడ్డారు అధికారులు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురంలో జనసేన నేత పాటంశెట్టి సూర్యచంద్ర దంపతులు చేసిన ఆమరణ నిరాహార దీక్ష అధికారులకు కంటి మీద కొనుకు లేకుండా చేసింది. అధికారులు లిఖితపూర్వక హామీతో సోమవారం రాత్రి దీక్ష విరమించారు. జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురంలో జరిగిన ఉపాధి హామీ అవగతవకలపై జనసేన పార్టీ నేత పాటంశెట్టి సూర్యచంద్ర దంపతులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష 7 రోజులకు చేరుకోవడంతో వారి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అధికారులు దిగివచ్చి గ్రామంలో ఉన్న 14 మంది మేట్లను తొలగించారు. టెక్నికల్ అసిస్టెంట్ సతీష్ను సస్పెండ్ చేశారు. ఈసీ ఏపీఓలకు షోకాజ్ నోటీసులు ఇచ్చి 74 మంది కూలీల నుండి 152,000 రికవరీ చేసి నష్టపోయిన కూలీలకు అందిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు. వీరికి జేఎస్పీ నేతలు కందుల దుర్గేష్, పంతం నానాజీలు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఈ వెంగయ్యంపురం గ్రామ ఉపాధి కూలీలు అందరి తరఫున మరి ఇక్కడ ఈ రామాలయంలో ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే అక్రమాలకు లోబడి ప్రజల కష్టాన్ని, ప్రజల శ్రమని దోచుకున్నారో, ఆ దోచుకున్నదంతా కూడా నిరుపేదలకు ఇవ్వాలి, అవినీతి చేసిన అధికారుల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి వారం రోజుల నుంచి కూడా జనసేన పార్టీ తరఫున పేదల పక్షాన ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి అంబుడ్స్మెన్ కమిటీ వేయడం, మరి జిల్లా అధికారులు కలెక్టర్ గారు చొరవ తీసుకుని మరి అన్యాయాన్ని గుర్తించి మరి అధికారుల్ని, ఫీల్డ్ అసిస్టెంట్ని, మేట్లని, ఏపీఓని, వీళ్ళందరినీ సంబంధించిన అధికారులందరినీ కూడా సస్పెండ్ చేసి పసుపెట్ట బాధితులందరూ దయచేసి మరి పోలీస్ వారు కూడా క్షమించాలి. ఎందుకంటే మీరు చెప్పిన మాట కూడా నేను మరి ఆమెక్ష కొనసాగించాం. అదే రకంగా మరి వారం రోజుల నుంచి వర్కింగ్ చేస్తూ మాకు ఎన్నో జాగ్రత్తలు, సూచనలు చెప్పినటువంటి డాక్టర్లందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉద్దేశంతో పోలీస్ వారు మనకు న్యాయం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ వారు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా పెద్దాపురం డిఎస్పీ గారికి, మొత్తం పోలీస్ సిబ్బంది అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంతేకాకుండా మరి ఎన్ని పనులు ఉన్నా సరే మరి ఈ న్యాయం జరగాలని శిబిరం వద్ద రాత్రి పగలు ఉన్నారు. మరి శిబిరం వద్ద మరి వృద్ధులు, పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కూడా ఇక్కడ ఉండి మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా గ్రామాల్లో సమస్య చెప్తారు, తర్వాత మళ్ళీ ఒత్తిడి వల్ల వెనుక తగ్గిపోతారు. కానీ వెంగయ్యంపురం గ్రామ ప్రజలు సమస్య తీరే వరకు మాతో పాటు పోరాటం చేసినందుకు గాను వెంగయ్యంపురం గ్రామ ప్రజలు నానాజీ గారి నాయకత్వం జిల్లా కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, ఇతర అధికారులు అందరూ కలిసి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో పొందుపరచబడేటువంటి అంశాలన్నీ కూడా అతి త్వరగా మీరు అమలు చేయాలని కోరుకుంటూ వీటన్నింటి విషయంలో మనందరికీ సంపూర్ణమైనటువంటి సమ్మతి ఉండాలనేటువంటి మాటని తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ ముఖ్యంగా ఈ చొరవ ఒకటి రెండు రోజుల ముందు జరిగింటే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉంది. ఏదైనప్పటికీ బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు కాబట్టి ఆలస్యమైనా మంచి పరిష్కారం తీసుకొచ్చినందుకు మీకు ప్రత్యేకంగా నేను మా పిఎస్సి సభ్యులు నానాజీ చేస్తాను. ఈ కార్యక్రమం ముగించే ఏర్పాటు చేస్తామని మాట చేసినట్టు సప్పల్ రాజుకు షోకాజ్ నోటీస్ జారీ చేయడమైంది.
వేతనములు చెల్లించినట్లు నిర్ధారించిన మొత్తాన్ని 1,52,206 రూపాయలు వారి వద్ద నుండి రికవరీ చేసి సదరు సుమును ఉపాధి పని చేసిన పూర్తి వేతనం పొందిన వారికి చెల్లించుటకు నిర్ణయించడమైనది. ఒక్కటే అన్యాయాన్ని అవినీతిని ఎదిరించే పార్టీ జనసేన పార్టీ అని చెప్పి తెలియజేస్తా. అంతేకాకుండా మా జిల్లా అధ్యక్షుడు శ్రీ కందు దుర్గేష్ గారు మాకు ఎప్పుడు అండదండగా ప్రతి కార్యక్రమానికి నేనున్నానని చెప్పేసి నడిపించి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేసి అధికారులందరితో మాట్లాడడం జరిగింది. మా పిఎస్సీ సభ్యులు మా ఇన్ఛార్జ్ గారు అదే రకంగా పంతు నారాజీ గారు మన పక్క గ్రామే గెతనపల్లి వాసి మనందరికీ దగ్గరి బంధువు అయినటువంటి శ్రీ పంతు నానాజీ గారు కూడా 3 రోజుల నుంచి కూడా ఉన్నతాధికారులు జిల్లా అధికారులు అందరితో కూడా మాట్లాడి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసినటువంటి నానాజీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నియోజకవర్గంలో మా జనసేన పార్టీ మండల అధ్యక్షులు కార్యదర్శులు జనసేన పార్టీ నాయకులు ముఖ్యంగా జన సైనికులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. జనసేన పార్టీ తరఫున ఎప్పుడు ఏ నిర్ణయం అప్పటికప్పుడు క్షణాల్లో తీసుకున్నా సరే మీ అడుగులోనే మాడు మీ వెంటే మేమని చెప్పేసి తక్షణం నాకు ఎప్పుడు అండగా ఉంటున్నటువంటి జన సైనికులందరూనే ఈ విజయానికి కారణం అని చెప్పి తెలియజేస్తూ మరి మా పిఎస్సీ చైర్మన్ శ్రీ నాదేంద్ర మనోహర్ గారు మొన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి సూర్యచంద్రుడు నీ ఆరోగ్యం జాగ్రత్త నీ ఆరోగ్యం బాగుండాలి నీకు లాంటి పోరాట యోధుడు 10 కాలాలు ఉండాలని చెప్పేసి శ్రీ నాదేంద్ర మనోహర్ గారు ఎంతో నచ్చ చెప్పడం జరిగింది. నాదేంద్ర మనోహర్ గారు కూడా జిల్లా అధికారులతో మాట్లాడి 2 సార్లు ఫోన్లో మాట్లాడడం జరిగింది. మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే మరి నాయకులందరితో కూడా ఫోన్లో మాట్లాడి సూర్యచంద్రుని కాపాడుకోవాలి అక్కడ ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి మరి ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావడం అనేది కూడా చాలా చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను ఈ వెంగయ్యంపురం గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నానమ్మా, మేము ఇందాక మా అధ్యక్షులు చెప్పినట్టుగా ఓట్ల కోసం మేము రాజకీయం చేయటం లేదు. ఎందుకంటే ఓట్ల కోసం మేము రాజకీయం చేయాలనుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు కూర్చోవాలి. మాకు ఓట్ల కోసం కాదు, ప్రజల క్షేమమే ప్రజల కష్టాల్లో అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఎక్కడ పార్టీ సింబల్ కూడా లేకుండా ఈ దేవుడి సన్నిధిలో చేయించామంటే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది ఏ కష్టం వచ్చినా సరే వేంగంపురం గ్రామ ప్రజలందరికీ మీ ఇంట్లో పెద్ద కొడుకుగా మీ అన్నయ్యగా మీ తమ్ముడుగా అన్ని రకాలుగానే మీకు అండగా తోడుగా ఉంటానని చెప్పి కూడా కోరుకొండ గ్రామ సర్పంచ్ కుటుంబంపై రాజకీయ వేధింపులు మానుకోవాలని బలహీన వర్గాల ప్రతినిధి బర్ల బాబురావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కోరుకొండ గ్రామ సర్పంచ్ కర్రి లక్ష్మీ సరోజా గణేష్ ఇండిపెండెంట్ సర్పంచ్గా ఎన్నికైన ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. అయితే అధికార పార్టీ జీర్ణించుకోలేక వారిపై అక్రమ కేసులు పెట్టి మానసిక క్షోభకు గురి చేయడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు స్పందించి సర్పంచ్ కుటుంబంపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా వారు పనిచేస్తున్న క్రమంలో అధికార పార్టీ ఒత్తిడి వారికి ఎక్కువగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈవేళ సుమారుగా 4 కేసులు వారి మీద పెట్టి వారిని భయభ్రాంతులకు గురి చేయడం నిజం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. బలహీన వర్గాల నాయకత్వాన్ని ఈ ప్రభుత్వం అణిచివేయాలని చూస్తుందా అని అడుగుతూ ఉన్నాను. ఈవేళ కోరుకొండలో మగాడిగా ఓ సర్పంచ్గా ఆయన జెండా ఎగురేయడం ఇండిపెండెంట్గా అధికార పార్టీకి తలదించుకునే విషయం కాదా అని అడుగుతూ ఉన్నాను. అలాంటి సర్పంచ్ కుటుంబాన్ని కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సమంజసమో గౌరవ శాసనసభ్యులు గ్రహించుకోవాలి. బలహీన వర్గాల నాయకత్వాన్ని ఆదరించాలి. బలహీన వర్గాల ఓట్లతో గెలిచిన మీరు ఆ నాయకత్వాన్ని నడిచి ఎంతకాలం పరిపాలన చేయలేరన్న విషయాన్ని మీరు గ్రహించిన రోజునే మీరు ఇంకా అధికారంలో కొనసాగడం జరుగుతుంది. తప్ప ఎక్కడైనా ఈ నాయకత్వాన్ని నడిచి మీరు పరిపాలన చేయాలనుకుంటే మటుకు తగిన మూల్యం చెల్లించుకోవడంలో ఎలాంటి అనుమానం ఉండదు. ఈవేళ కోరుకొండ గ్రామంలో వారు చేస్తున్న అభివృద్ధి ఇంత అంతా కాదు. తెల్లవారుజామును లేచి రాత్రి ఎప్పుడు పడుకుంటున్నారో కూడా భార్యాభర్తలు తెలియని పరిస్థితుల్లో వారి సేవలు కొనసాగడం నిజం కాదా అని అడుగుతూ ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా సహకారం అందించి మీరు ముందుకు తీసుకువెళ్ళవలసింది పోయి వారిని అనేక రకాలుగా మీరు ఇబ్బంది పెడుతున్న విషయం నిజం కాదా అని అడుగుతూ ఉన్నారు. ఈవేళ మీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఆయనకి ఆరోగ్యం దెబ్బతిని
ఈవేళ రెండు స్పెట్లు పట్టాయంటే ఈవేళ మా అందరికీ కూడా బాధ కలిగించే విషయం కాదా అని అడుగుతా ఉన్నాను. అలాగే గణేష్ గారు తక్షణం ఆరోగ్యం కోలుకొని వారు మళ్ళీ ప్రజా జీవితంలోకి త్వరగా రావాలని కోరుకుంట లక్ష్మీ నరసింహస్వామి వారిని ఇవాళ పత్రికాముఖంగా వేడుకుంటూ, అలాగే గౌరవ శాసనసభ్యులు కూడా బలహీన వర్గాల నాయకత్వాన్ని తొక్కేయాలని కూడా మానుకోవాలని ఇవాళ పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. తూర్పుగోదావరి జిల్లా గోరుకుల మండలం ఉహళ గ్రామంలో మేము స్వతంత్ర అభ్యర్థులుగా ఎప్పటిలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అదే కాంగ్రెస్ పార్టీలో నేను స్వతంత్ర అభ్యర్థిగా అందరూ ఆదర అభిమానాలతో నా భార్య లక్ష్మీ సురేత సర్పంచ్గా నేను 3వ నెంబర్గా నగర దిగింది. అప్పటి నుండి కూడా కొంతమంది అధికార పార్టీ కార్యకర్తలు మా మీద ఒక బీసీ మహిళ సర్పంచి ఒక బీసీ మహిళ సర్పంచ్ చేయడం అనే కక్షతో కొంతమంది కార్యకర్తలు మీద కక్ష పెట్టి కక్ష సాధింపు చేయడం మా మీద కొరకు కేసులు పెట్టడం ఏ అభివృద్ధి చేసినా ఏ పని చేసినా ఆ పనికి ఆటంకం కల్పించి ఏ అభివృద్ధి లేకుండా కోరుకున్న గ్రామాలని అణిచివేస్తున్నారు. మాపై 4 కేసులు పెట్టారు. చెట్లు మేము నరికించలేదు మాకు తెలియదు, వాళ్ళని నరికించి మా మీద కేసు పెట్టడం జరిగింది. అలాగే ఒక ఇద్దరు దెబ్బలాడుకుంటే మధ్యవర్తిగా పెద్దగా నిండి ప్రభు సరి చేస్తే వాడు వచ్చి మనం ఊట్ల వాడెవరో తీసే ఊట చెప్పడగని వాడి మీద కరగ సురేష్ అని అబ్బాయి నా మీద కేసు ఇచ్చారు. అలాగే ఏమన్నగా ఈ సూర్యకుమారి పంచాయతీ బోర్డులో చేస్తుంది ఆవిడ అయితే నా కొడుకుల మీద నా మీద నా భార్య మీద కేసు పెట్టుకుంటుంది. నాకు ఇప్పటికీ నాకు నా మీద నాకు గుర్తు పెట్టుకుంటారు. నా భార్యను 10 పోలీస్ స్టేషన్ వాకులు పెట్టడం జరిగింది. 2 నా భార్య నా బిడ్డలో కూడా 8 సార్లు వాకులు ఎస్ఐ గారి కలిపారు. ఇప్పుడు రాలేదండి ఆడదు కదా ఇప్పుడు సర్పంచ్ కదా అని చెప్పిన సరే వినకుండా ఎస్ఐ గారు 2 ఫోన్ చేసి రాకపోతే కుదరదని తీసుకెళ్ళడం జరిగింది. శుక్రవారం నాడు రాత్రి అదే రోజు నాకు హార్ట్ అటాక్ రావడం జరిగింది. ఆ రకంగా అనారోగ్యంతో నేను గుల్లెన్ హాస్పిటల్లో చికిత్సపొంది ఇంటికి మంచి కారణంగా వచ్చింది. ప్రజలే నన్ను రక్షించారు. నాకు ఆర్థిక బలం లేదు, కుల బలం లేదు, పార్టీ బలం లేదు, ప్రజలే నా బలం. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకునే వారికి సిగ్గు లేదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకునే వారికి సిగ్గు లేదన్నారు. కనీసం పెట్టుకునే వారికైనా సిగ్గుండాలన్నారు. ఆంధ్రప్రదేశ్పై మోదీ సర్కార్ విషం కక్కుతున్నందుకు ఆ కూటమికి ఆంధ్రులు ఓటు వేయాలా అని ప్రశ్నించారు. ఆంధ్రులారా, బీజేపీతో పెట్టుకున్న కూటమికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరగా ఉన్నాయని సిద్ధం కండని ప్రజలకు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు ఏ స్థాయిలో వస్తుందో ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఓటికి నోటు ప్రజలకు డబ్బిస్తే దోచుకోవచ్చు, వాళ్ళ ఇంటిని దోచుకోవచ్చు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తును దోచుకోవచ్చు అనే మితిమీరిన విశ్వాసాన్ని ఆ నోటు తీసుకోకుండా ఓటుతో బుద్ధి చెప్పేటటువంటి రోజు ఆంధ్రులు సిద్ధపడుతున్నారు. ఖచ్చితంగా అలాంటి ఉద్యమం రెడీగా ఉందని మరోసారి తెలియజేస్తారు. స్థానిక బీజేపీ కార్యాలయం నుండి రాష్ట్ర బీజేపీ నాయకురాలు హారిక నర్సిపల్లి ఆధ్వర్యంలో గోదావరి గర్జనలో భాగంగా బైక్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడారు. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను ఆహ్వానించడానికి ఎయిర్పోర్ట్కు ర్యాలీగా వెళ్లి ఆయనను మంజీరా హోటల్కు చేరుకునే వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో జరిగే భారీ బహిరంగ సభలో గోదావరి గర్జన పూర్తవుతుందని పేర్కొన్నారు.
మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నారు? మేము వారిగా నర్సిపల్లి ఆధ్వర్యంలో యువత మహిళలు పెద్ద ఎత్తులో విమానాశ్రయం చేరుకొని ఆయన్ని నడ్డా గారిని అఖిల భారత జాతీయ అధ్యక్షుడు నడ్డా గారిని రిసీవ్ చేసుకొని మంజీర హోటల్ వరకు కూడా మేము తీసుకుని వెళ్తాం జరుగుతుంది. మీ పేరు చెప్పండి. నా పేరు హారిక. తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభమైంది. తూర్పు గోదావరి జిల్లాకు 31 క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్కి చెందిన గ్రూపులకు గాను 31 వరి కోత యంత్రాలు, 100కి పైగా ట్రాక్టర్లను, వ్యవసాయ అనుబంధ పరికరాలను అందించారు. రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భారత్, జిల్లా కలెక్టర్ కె మాధవీలత, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు లబ్ధిదారులకు వాటిని అందజేశారు. కాగా జిల్లాలో వ్యవసాయ పరికరాల కొనుగోలు నిమిత్తం 166 సిహెచ్సి లబ్ధిదారులకు మొత్తం సబ్సిడీగా ప్రభుత్వం 691.74 లక్షలు అందించింది. ఈరోజు రైతన్నలందరికీ కూడా జరిగింది. అలానే ఈరోజు రైతన్నలందరూ కూడా వ్యవసాయం చేయడానికి ముందు పెట్టుబడి పెట్టడానికి వారి ఇబ్బంది పడుతున్న పరిస్థితులను తెలుసుకుని రైతు భరోసా పథకాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజున వారందరూ కూడా వ్యవసాయం చేసుకోవడానికి తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఈ రోజున యంత్రాలను కూడా మరి వారికి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వైఎస్ఆర్ యంత్ర పథకాన్ని తీసుకొచ్చి యంత్ర సేవా పథకాన్ని తీసుకొచ్చి మరి వారందరికీ కూడా ఎంతో ఖరీదైన ఈ ట్రాక్టర్స్ కానివ్వండి, హార్వెస్టర్స్ కానివ్వండి, ఇవన్నీ 40% సబ్సిడీతో ఈరోజు అందించడం జరుగుతుంది. ఈ విధంగా రైతులందరికీ కూడా మరి వ్యవసాయం ఏ విధంగా చేసుకోవాలో సలహాలు ఇస్తూ ఏ విధంగా ఎక్కడ ఏ పంట వేయాలో ఈ అధికారుల ద్వారా వారికి అవగాహన కల్పిస్తూ అలానే ఈ మధ్య కాలం జరిగింది. నిజంగా ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏదైనా సరే ప్రతి ఒక్కటి జగన్ అన్న మడం తప్పడం మాట్లాడప్పుడు అన్న మాట జై జగన్ అన్న మాటకి ప్రతి ఒక్కరికి గుండెల్లో తెలుసు. అందరూ అంటారు ఏదంటారు వాళ్ళ పార్టీ కాకపోయినా అంటారు, కానీ మాట తప్ప మడం తప్ప 5 లక్షల డబ్బులు శనగ డబ్బులు పడవలేవు. ప్రతి 20 రోజుల్లోకి ప్రతి ఒక్క రైతుకి కూడా ఖాతాలో డబ్బులు 5,200 కొడుకుని ఈ రోజు శనగలు కొనాలంటే కూడా 4,500 అడిగింది లేదు. కానీ జగన్ 5,200 శనగలు కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీ అకౌంట్ లో డబ్బులు పడుతుంది. ప్రతి మాట నిలువలు పంట చేస్తే కూడా ఎకరాలు 6,000 ప్రతి దానికి కూడా అకౌంట్ లో పడుతుంది. మాట చెప్పను మనం చెప్పను మనిషి జగన్ అధ్యక్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది. నిజంగా ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఉండేవాడిని చేసాం జిరాక్షలు పరిమితమైంది, కానీ ట్రాక్టర్ కావాలన్నా కానీ ఇంకోటి కావాలన్నా మినువులు పోతే పంట నష్టం కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి జగన్ అన్న మడం తప్పడం మాట్లాడప్పుడు అన్న మాట జై జగన్ అన్న మాటకి ప్రతి ఒక్కరికి గుండెల్లో తెలుసు. అందరూ అంటారు ఏదంటారు వాళ్ళ పార్టీ కాకపోయినా అంటారు, కానీ మాట తప్ప మనం తప్ప 5 లక్షల డబ్బులు శనగ డబ్బులు పడవలేవు. ప్రతి 20 రోజుల్లోకి ప్రతి ఒక్క రైతుకి కూడా ఖాతాలో డబ్బులు 5,200 కొడుకుని ఈ రోజు శనగ కొనాలంటే కూడా 4,500 అడిగింది లేదు. కానీ జగన్ 5,200 శనగ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీ అకౌంట్ లో డబ్బులు పడుతుంది. ప్రతి మాట నిలువలు పంట చేస్తే కూడా
ఎకరాకు 6000 ప్రతి దానికి కూడా అకౌంట్ లో పడుతుంది. మాట చెప్తాను మనం చెప్తామే మనిషి జగన్ ప్రతి ఒక్కరి గుండెల్లో రైలు పరిగెడతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వ్యవసాయానికి జగన్ పెద్దపీట వేస్తున్నారు. వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. పర్యావరణాన్ని కాపాడుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరికి శ్రీనివాసరావు పిలుపు. ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటా నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో హైదరాబాద్ వాసి యాళ్లబండి మంగాదేవి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.